అరే రే రేషన్ షాప్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారే, ఎంతమంది లైన్లో నిలబడుకొని ఉన్నారు. ఈరోజు సండే, సాక్ష్యం వేరే చెప్పాలి. ఎప్పుడు బియ్యం వేసుకుంటానో ఏంటో. వస్తున్నా మా లైన్లో రండి అందరూ నా వెనకాల లైన్లో రండి. యో డీలర్, డిలే చేయకుండా రేషన్ అయ్యి, ఈరోజు సంఘానికి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి నేను. యో ఏంటి ముందర వెళ్తున్నావు నువ్వు? ఇక్కడ మేము లైన్లో నిలబడుకునేది కనబడలేదా నీకు? వెనకాలరా. కోపం తెప్పిస్తున్నారు, ఈరోజు సంఘంలో సాక్ష్యం చెప్పాలి. ఛా, మధ్యలో ఈ ఫోన్ ఒకటి. బా పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు, 10 నిమిషాల్లో మీ ముందర ఉంటాను, 10 నిమిషాలు చర్చిలో ఉంటాను. అంటే ఏం లేదండి, రేషన్ బియ్యం వేసుకోమన్నారు. అంటే రేపు కూడా వేస్తారు, కాకపోతే పంచదార సోపులు సరుపులు ఉండవన్నమాట. జ్ఞానవతి జ్ఞాపకంగా దాన్ని తీసుకొని రమ్మనింది. వచ్చేస్తాను, 10 నిమిషాల్లో మీ ముందర ఉంటాను. ఓకే అండి. ఏ గుండు, పక్కబో, లైన్లో రా. వచ్చేసినావు. పెద్ద కోపం తెప్పిస్తున్నారు, ఈరోజు సంఘంలో సాక్ష్యం చెప్పాలా. బా టెన్షన్ పెట్టించేదానికే వస్తున్నారు. ఏమ్మా పచ్చి చీర, పంచదార వేసుకున్నావా? ఓకే, పక్కబా. ఏమ్మా ముందర వస్తున్నావా? ఏమే మా ముందు నేను వచ్చాను, తర్వాత నువ్వు వెనకాల వచ్చావు. నాతో పెట్టుకోవద్దు, రేషన్ షాపు రణరంగమైపోతుంది. ఈరోజు సంఘంలో సాక్ష్యం చెప్పాలా. చూడు, రేషన్ కార్డు తీసుకొని రాలా, ఆధార్ కార్డు తీసుకొని వచ్చావు. పోయి రేషన్ కార్డు తీసుకొని రాబో ఇంటికి. అయ్యో టైం అయిపోతుందే. ఈ పాస్టర్ గారు ఒకరు. వందనాలు పాస్టర్ గారు, 5 నిమిషాల్లో మీ ముందర ఉంటాను. అంటే కోప్పడద్దండి పాస్టర్ గారు, శాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. నేను వస్తాను, నా కోసం ప్రార్థన చేయండి, వచ్చేస్తాను, 5 నిమిషాలు. కోప్పడకండి ప్లీజ్. యో డీలర్, తొందరగా వెయ్యా, పాస్టర్ గారు ఇక్కడ నన్ను అరుస్తా ఉన్నారు. బా ఈ జ్ఞానవతి ఒకటి. చెప్పు మా జ్ఞానవతి, ఏంటి మసాలా లేదా నీకు? మైండ్లోనూ మసాలా లేదు, ఇంట్లోనూ మసాలా లేదు. నేను లైన్లో నిలబడుకున్నా ఇప్పుడు. దయచేసి ఇలా ఇరిటేషన్ చేయొద్దు నన్ను, నా కోపం తెప్పించొద్దు. ఈరోజు సండే, నేను సాక్ష్యం చెప్పాలా. పెట్టే ఫోను. ఈ లైన్ జరిగేటట్టు లేదే. బాయ్కి ఒకసారి కాల్ చేద్దాం ఈ గ్యాప్లో. హలో బాయ్, కొట్టేశారా చికెను? బాడీ పీసే కదా కొట్టినారు. క్యా బాయ్ క్యూ క్యా యాత తుమారా అంగడి? నై బాయ్, నేను బాడీ పీస్ కొట్టమన్నాను, మీరు లెగ్ పీస్ కొట్టారు. క్యూ? నేను సంఘానికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలి బాయ్. నాకు ఇరిటేషన్ తెప్పించకండి, సాక్ష్యం చెప్పాలి ఈరోజు. బాయ్ పోరామే, బాడీ పీస్ ఇవ్వండి. ఓకే టీకే. అచ్చా టెన్షన్. జరుగు నాదే. నెక్స్ట్, ఇది మీ కార్డేనా? ఏం పేరండి? జాకబ్. జాకబా? మీరు క్రిస్టియనా? అవునండి. కాదన్నా, సంఘంలో సాక్ష్యం చెప్పడం పక్కన పెట్టండి, మీ జీవితం సాక్షికరంగా ఉందా? వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అందరినీ అరుస్తూ ఉన్నారు. ఇదేనా దేవుని బిడ్డల లక్షణము? బయట సాక్ష్యం లేకుండా సంఘంలో సాక్ష్యం చెప్పడం వలన ఏం లాభం అన్నా? ఒక క్రైస్తవుడిగా కాసేపు ఓపికగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారే. మీరెలా ఇతరులకు సువార్త చెప్తారన్నా మీ ప్రవర్తనే ఒక కరపత్రికలాగా మారాలి. నీ జీవితమే ఇతరులకు సువార్తగా మారాలి. అంతేకాని అందరిలాగా జీవించేసి సంఘంలో మాత్రం పరిశుద్ధంగా సాక్ష్యంగా ఉంటే ఎలా అన్నా? మీ వీధిలో సాక్ష్యంగా ఉన్నారా? మీ గ్రామంలో సాక్ష్యంగా ఉన్నారా? ఇప్పుడు మీరు ఇక్కడున్న వారిలో ఎవరికైనా సువార్త చెప్పి చూడండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఫస్ట్ మీ ప్రవర్తన మీరు మార్చుకోండి, తర్వాత దేవుని గురించి చెప్పండి అంటారు. ఇలాంటి పరిస్థితి నీకు అవసరమా? ప్రవర్తన మార్చుకో బ్రదర్.